హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీసు. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి 60 సెంటీమీటర్సే ఉంది, 60 సెంటీమీటర్లే ఉన్నది బ్లౌజ్. ఈ బ్లౌజుకు మనకు పెద్దవాళ్ళకు బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటి చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, 60 సెంటీమీటర్లే ఉన్నది ఈ బ్లౌజు. అయితే దీంట్లో మనం బ్లౌజ్ కట్టింగ్ అనేది ఎలా చేద్దాము చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కు దీనికి లైనింగ్ నేను తడిపేసి ఆరేసానండి. ఇదిగోండి, నీళ్ళ తీసి ఆరేసి మనం సాఫ్గా అనుకుంటే క్లియర్ మనకు బాగుంటుందని చెప్పేసి ఇలా వేసుకున్నాను. ఇది బ్లాక్ది వేసాను దీనికి లైనింగ్. ఈ లైనింగ్ ఫస్ట్ మనం కట్ చేసుకుందాం. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని అప్పుడు మనం ఈ కటింగ్ అంతా చేసుకుందాం. ఇక ఇదిగోండి, నేను ఇక్కడ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇదిగోండి 14 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 అంటే 5 ఇంచెస్ వస్తుంది కదా, 10 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాను ఇక్కడ నేను. ఇదిగోండి 5.5 తీసుకున్నాను. ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చింది. 18 అంటే 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, మన ఖర్చులకు కావాలి కదా. ఆ తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ 9 ఇంచెస్ తీసుకున్నాను, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మార్కింగ్ వేసుకుందాం. ఇదిగోండి, ఇదంతా చంక భాగము. ఈ చంక భాగం నుంచి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది ఇలా వేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్, ఈ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి 3 ఇంచెస్, 2 ఇంచెస్ నెక్కు వచ్చేస్తుంది, 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే మనకు స్టిచ్చింగ్ బోను మనకు 2.5 వస్తుంది. ఇక్కడ నేను నెక్ డీప్ 9.5 తీసుకుంటున్నాను. ఇదిగోండి 9.5 నెక్ డీప్ తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్ నెక్ వేసుకుంటున్నాను. పైపింగ్ వేయాలనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి, ఎందుకంటే 60 సెంటీమీటర్స్ రావడం చాలా కష్టం కదా. అందుకోసం మీరు చూడండి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా చూడండి మా వీడియోస్ అన్నీ కూడా. మీకు అప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా మీరు చూసి కటింగ్ చేస్తారు, స్టిచ్చింగ్ చేస్తారు. ఇదిగోండి, కటింగ్ అనేది ఇలా ఉండాలి. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడాను. అప్పుడు మన ఖర్చులకు కావాలి కదా, ఒకవేళ లావు అయితే కానీ లేకపోతే టైట్ అయితే కానీ విప్ప తీసుకోవడానికి కావాలి కదా. అందుకోసం అని చెప్పేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి తప్పనిసరిగా. ఇదిగోండి, ఇది క్రాస్ కటింగ్తో చేస్తున్నానండి. ఓయ్, మరి క్రాస్ కటింగ్తోని 60 సెంటీమీటర్స్తో కటింగ్ ఎలాగని చూపిస్తున్నాను వీడియోలో మీకు క్లియర్గా. ఇదిగోండి, క్రాస్ అనేది ఇప్పుడు స్ట్రేట్ కటింగ్ ఇట్లా వేసుకోవాలి. ఈ స్ట్రేట్ కటింగ్ కాకుండా క్రాస్ కటింగ్తో కూడా చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ అంటే ఇలా వేసుకోవాలి. మీకు బ్లాక్ అవుట్లా మీకు కనిపించట్లేదు కదా, ఇదిగో చూడండి బ్లాక్ క్లాత్ కదా, అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది షేప్ బెల్ట్ కోసమని 2 ఇంచెస్ ఫోల్డింగ్తోని ఇలా క్రాస్ కటింగ్తోని వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నెక్ డీప్ చూసుకోవాలి. ఏంటి, ఫ్రంట్ నెక్ డీప్ చూసుకోవాలి. ఇదిగోండి 5.5 ఇంచులు పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను. అంటే ఎవరి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ని బట్టి ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలి మార్కింగ్. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ని వేసుకొని ఇలా స్ట్రేట్గా వేసుకొని ఇప్పుడు నెక్ అనేది వేసుకోవాలి. ఇక చుట్టూ అంతా కూడా డ్రా వేసుకుంటున్నాను. ఇది బ్యాక్ సైడ్ని పట్టుకొని ఇలా డ్రా వేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఫోల్డింగ్తోని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు తీసేసి పైన పీసు తీసేసి ఇప్పుడు ఇది మార్కింగ్ వేసుకోవాలి కదా. ఇదిగోండి ఇలా వేసుకోవాలి మార్కింగ్. ఆ తర్వాత ఇలా స్ట్రేట్గా మనం ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పేసి ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మరి రౌండ్ రావాలి కదా, ఇక్కడ స్క్వేర్ వచ్చింది ఏంటి అంటున్నారా, ఇదిగో చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా నెక్ అనేది ఇలా వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నెక్. ఇది ఫ్రంట్ భాగం, ఇప్పుడు మనం కట్ చేయబోయేది ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి ఇలా మార్కింగ్ ప్రకారం అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డౌట్ వచ్చిందని అనుకోండి, న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ మీద ఫస్ట్ మనం కట్ చేసుకొని అప్పుడు లైనింగ్ కట్ చేసుకోవచ్చు, పై పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అలా మనం న్యూస్ పేపర్ మీద కట్ చేసుకొని ఇలా చేసుకున్నామని అనుకోండి, ఒకవేళ రాలేదనుకోండి న్యూస్ పేపర్ పారేసేయచ్చు, కానీ క్లాత్ను పారేయలేం కదండి.
అందుకోసం అని చెప్పేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ మీరు న్యూస్ పేపర్ మీద కట్ చేసుకోండి, మీకు ఈజీగా కట్ అవుతుంది. ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ న్యూస్ పేపర్ మీద కట్ చేసుకొని ఇలా మీరు క్లాత్ మీద కట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఎలాంటి డౌట్ లేకుండా. ఒకవేళ మీకు అలా డౌట్ ఉంటే తప్పనిసరిగా మీరు న్యూస్ పేపర్ పెట్టి మీరు అలా కట్ చేసుకోండి. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కాస్త ఇది ఎక్కువ ఉంది, ఇలా కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ తీద్దాం. ఇదిగోండి, బ్యాక్ సైడ్ పైన పెట్టేసుకొని ఇదిగోండి, ఇది పైననేమో ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ ఏమో కింది పార్ట్ కిందకి పెట్టుకోవాలి. పెట్టుకొని షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు 2.5 ఇంచులతో నేను షేప్ బెల్ట్ కోసం అని తీసుకుంటున్నాను. ఇదిగోండి, 2.5 పెట్టుకున్నాను, ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ. ఇదిగోండి, ఇలా 2.5 ఇంచెస్తోని మనం ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ పక్కన పెట్టేసుకోవాలి. ఇక బ్యాక్తో మనకు పని లేదు, ఇది కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసమని. ఇలా మార్కింగ్ వేసుకొని ఇదిగోండి కాస్త ఇలా వేసుకోవాలి కొంచెం షేప్ బెల్ట్ కోసం. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో లో చంక తీసుకోవాలి, చంక భాగంలో. ఇప్పుడు ఇలా వేసుకొని మార్కింగ్ ప్రకారం ఇలా కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఆ తర్వాత ఇది లో చంక కూడా ఇలా వచ్చేసింది చూడండి. ఇదిగో కటింగ్ అనేది, ఇది ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి లో చంక అనేది, బ్యాక్ సైడ్ తీసుకోకూడదు. ఇదిగోండి, ఇలా ఇది కాస్త తీసామనుకోండి, ఇక మనకి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ రెండు వచ్చేసాయి చూడండి కటింగ్. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఒకవేళ మనకి ఇంకాస్త పెంచుకోవాలని అనుకోండి నెక్, ఇంకాస్త కూడా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏది పావించంత కట్ చేసుకొని సెట్ చేసుకోవాలి, అప్పుడు మనం నెక్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ ఇది ఫ్రంట్ రెండు వచ్చేసాయి చూడండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఇక్కడ ఇది హ్యాండ్స్ వేసుకుందాం, హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ అనేది ఇది ఇలా స్ట్రేట్గా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి 4.5 పెడుతున్నాను. ఇదిగోండి, 4.5 ఇంచెస్ పెట్టమన్నారు, అంతే చాలన్నారు, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకోవాలి. మరి 60 సెంటీమీటర్స్లో మీరు కటింగ్ చూపిస్తున్నారు, ఓకే. మరి పొడవు చేతులు వస్తే ఎలా అంటే, పొడవు చేతులు రావండి, పొట్టి హ్యాండ్సే వస్తాయి మనకు. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ లూజ్ హ్యాండ్స్, లూజ్ అనేది 12 ఇంచెస్ వచ్చినాయి. 12 ఇంచెస్తో మార్కింగ్ వేసుకుందాం. ఇదిగోండి, 12 అంటే 6 ఇంచెస్ పెట్టుకోవాలి, ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది దీనికి. ఇదిగోండి, ఇలా. మరి హ్యాండ్స్ మీరు కట్ చేశారు మాకు ఇలా డౌన్ రావాలంటే మాకు రాదు కదండి అని అంటారా, మీకు దీంట్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ తీసుకోవాలి అంటే ఎక్కడ అని అంటున్నారా. ఇదిగోండి, ఇలా స్ట్రేట్గా వేసుకొని 3 ఇంచెస్ తీసుకోవాలి. స్ట్రేట్గా అంటే మరి ఒకవేళ నాకు ఇక్కడ తక్కువ వచ్చింది చూసుకుందాం, మళ్ళీ ఒకసారి ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది, మరి ఇక్కడ 5 ఇంచెస్ రాలే కదా. ఇదిగోండి, కాస్త అంతా రావాలి. ఇదిగోండి, స్ట్రేట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డౌన్లోకి ఇక్కడ డౌన్ తీసుకోవాలి. డౌన్ ఎంత తీసుకోవాలి, 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ అయినా 2.5 అయినా తీసుకోవాలి. ఇప్పుడు ఇది అసలు మార్కింగ్ మనకు, అంటే అసలు మెజర్మెంట్ మనకు హ్యాండ్స్ లూజ్ అనేది. అసలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 తీసుకోవాలి లేదా 3 ఇంచెస్ అయినా తీసుకోవాలి, ఇంకా డౌన్లోకి రావాలంటే కూడా. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకొని చూసుకుందాం ఎంత వచ్చింది అనేది. అది ఎక్స్ట్రా, ఇప్పుడు మనకి ఇది అసలు మెజర్మెంట్. ఇదిగోండి, 2.5 వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇక్కడ నాకు 2.5 సరిపోతుంది. ఒకవేళ ఇంకా డౌన్ రావాలంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, 2.5 సరిపోతుంది మనకు, 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు ఇలా డౌన్ అనేది. ఇదిగోండి, ఇలా నేను 2.5 తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అని ఇందాక చెప్పాను కదా మీకు. ఆ తర్వాత ఇప్పుడు డౌన్లోకి తీసేసుకుందాం. తీసేసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాం హ్యాండ్స్. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా మార్కింగ్ వేసుకోవాలి, ఎందుకంటే సెంటర్ అని మనకు తెలియడానికి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోచంకనే తీసుకోవాలి హ్యాండ్స్కు. ఇదిగోండి ఇలా, ఇది లోచంక అనేది ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి, బ్యాక్ సైడ్ తీసుకోకూడదు. ఇక షేప్ బెల్ట్ చూద్దాం. దీంట్లో వచ్చేస్తాయి, ఇక జాయింట్ వచ్చేస్తాయి, దీంట్లో ఫ్రీగా తీసుకోవచ్చు. ఈ క్లాత్ అంతా మిగిలిపోయింది కదా మనకు. ఇది కూడా నేను 80 సెంటీమీటర్సే తీసుకున్నాను క్లాత్, లైనింగ్ క్లాత్ కూడాను. ఇదిగోండి ఇలా, ఇక్కడ షేప్ బెల్ట్ అనేది తీసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇలా 60 సెంటీమీటర్స్తో మనం కట్టింగ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చండి. మీరు ఏం వరీ కావద్దు. ఒకవేళ మీకు అలా డౌట్ ఉంటే కనుక, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు ఇది న్యూస్ పేపర్ మీద కట్ చేసుకొని చేసుకోండి అని, అలా కూడా చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఏంటంటే, మనకు న్యూస్ పేపర్ మీద కట్ చేసుకొని పెట్టుకున్నామని అనుకోండి, వస్తుందా రాదని మనకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా షేప్ బెల్ట్ కూడా తీసుకున్నాం. మనకు మెయిన్ పార్ట్ ఇప్పుడు మనకు మెయిన్ వచ్చేసినాయి చూడండి, ఏంటి బ్యాక్ సైడ్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, మనకు మెయిన్ పార్ట్ ఇవి. ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ అనేది దీని మీద పెట్టుకొని చూద్దాం ఇక వస్తుందా రాదని డౌట్ అనేది మనకు క్లియర్ అయిపోతుంది కదా. ఇదిగోండి ఇలా చూద్దాం ఒకసారి. ఇది 60 సెంటీమీటర్స్తో మనం ఎలా కటింగ్ అనేది చూస్తున్నాం కదా ఈ వీడియోలో. మీరు కూడా ఇలా తక్కువ క్లాత్తో మీరు కటింగ్ అనేది ఎలా నేర్చుకోవాలనేది చూడండి. మా వీడియో అంతా కూడా మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ పెడుతున్నాను, బ్యాక్ సైడ్ పెడుతున్నాను. ఇక్కడ అది మనకు జాయింటింగ్ అనేది ఉండాలి, ఓపెన్ అనేది మన వైపు పెట్టుకున్న చూడండి, ఇది మన వైపు ఓపెన్ అనేది పెట్టుకొని ఇలా కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి ఇలా చూసుకోవాలి, మన క్రాస్ ఎటు ఎక్కువ వస్తుంది అనేది చూసుకొని అప్పుడు క్లాత్ అనేది వేసుకోవాలి. ఇట్లా కూడా వస్తుంది, ఇలా కూడా వస్తుంది చూడండి, మీకు చూపిస్తున్నాను వీడియోలో. మనకి ఎలా అడ్జస్ట్మెంట్ అయితే అలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇలా అయితే ఇంకా ఎక్కువ క్రాస్ వస్తుంది. ఇదిగో చూడండి పూర్తి క్రాస్ వస్తుంది కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చినాయి, మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చింది. ఎక్కువ షేప్ బెల్ట్ ఒకటి రావాలి. షేప్ బెల్ట్ ఇక్కడ కూడా వస్తుంది చూడండి, ఇక్కడ కూడా వస్తుంది, లేదా ఇంకా పైన కూడా క్లాత్ ఉంది ఇక్కడ కూడా వస్తుంది, ఇటు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కూడా ఇక్కడ కూడా వేసుకోవచ్చు, ఇట్లా వేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు. మనకి ఇదంతా కూడా కటింగ్ అంతా కూడా క్లియర్గా చూపించాను కదా. ఇది మనకి ఇప్పుడు దీని ప్రకారం మనం కట్ చేసుకోవచ్చు. ఇది పై పార్ట్, ఇదిగో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ అన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.